రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. దళిత బంధు ఇవ్వమని శాంతియుతంగా అడిగిన దళితులను బూటు కాళ్లతో తన్నిస్తారా అని ప్రశ్నించారు. వాళ్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక ముందే దళిత బంధు రెండవ విడత విడుదల చేయాలని గంగుల డిమాండ్ చేశారు. బీహార్లో ఉత్తరప్రదేశ్లో దళితుల మీద దాడి చేస్తాం విన్నాం, కానీ ఈరోజు ప్రప్రథంగా సౌత్ ఇండియన్లు ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథంగా దళితుల మీద దాడి అనేది మా కళ్ళ ముందు కనబడుతుంది. కేసీఆర్ గారు ఒకప్పుడు దళితులు సూటుబూటు వేసుకోవాలి, దళితులు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రప్రథంగా దళిత బంధు తీసుకురావడం జరిగింది. సూటుబూటు వేసుకోవాలి తిరగాల్సిన దళితుల మీద బూటుకాలతులు తొక్కిన పరిస్థితి పోలీసులు ఈరోజు కనబడుతుంది. కళ్ళం ఏం చేసింది ఇవ్వరా దళితుల వాళ్ళు? ఏమైనా ముట్టడికి పిలిపించిండ్రా? ఏమైనా దాడికి పిలిపించిండ్రా? గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలచ్చ ఎన్నుకోబడిన, ప్రజాపతిగా రాజ్యాంగ పద ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు కలవడానికి వేయండు. ఎమ్మెల్యే గారు బుట్టడి ఇచ్చినానికి పోలే. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి రిపెండ్ చేద్దాం పోతే ఇంత అమానుషమా? ఇక్కడ చూసినామా? నేను ఇన్నామా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడన్నా 10 సంవత్సరాలు అధికారంలో ఎక్కడన్నా దాడి జరిగిందా? ఎమ్మెల్యేల మీద దాడి జరిగిందా ఎక్కడన్నా? ప్రప్రథంగా కనబడుతుంది ఇది. ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళని పట్టుకోండి, యాంటీ సోషల్ మీడియా వాళ్ళని పట్టుకోండి. కళ్ళ ముందు కన్నా ప్రజాపతిని పట్టుకుని కొట్టడం ఏంది? ఒక ఎమ్మెల్యే కొట్టడమా? చైర్ కొట్టడమా? కనబడ ఇక్కడ ఉన్నదా? ఎక్కడ సంస్కృతి ఇది? నాకు తెలిసిన వరకు అయితే నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా, ఏ ప్రభుత్వ గుణంగా ఇంత వికృత చేష్టం చేయలేదు. ఎమ్మెల్యేని దాడి చేసుడు, దళితులను అడితే పక్కపక్క నిగదాకా తనడము, ఎమ్మెల్యేని తనడము, ఇదా మనం చేసుకున్నది? ఇదా ప్రభుత్వం ప్రజాపాలన? ఇదా మేము కోరుకున్నది? ఒక ఎమ్మెల్యేకే, ప్రజల పక్షాన గెలిచిన ఒక ఎమ్మెల్యేకే ఈరోజు రక్షణ లేకపోతే సామాన్య మానవుడికి ఏం రక్షణ దొరుకుతుంది? ఇది కోరుకోవద్దు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది కోరుకోవద్దు. వాటి ఇమ్మీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసుకొని డెఫినెట్గా ఎవరైతే దోషులు ఉన్నారో, దళిత వర్గాల మీద ఎమ్మెల్యే మీద దాడి చేసినో, వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వం.